ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ప్రజలిచ్చిన ఏకపక్ష తీర్పుతో చంద్రబాబు నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అతిరత మహారథుల సమక్షంలో కొత్త పాలకుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకోవడం ఖాయం. ప్రమాణం చేసిన 24 మంది రేపటి నుంచి తమ విధుల్లోకి వెళ్లనున్నారు. కొత్త పాలన ప్రారంభించనున్నారు. జనసేన తరఫున ముగ్గురు, బీజేపీ తరఫున ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన 17 మందికి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మంత్రివర్గంలో కనిపిస్తుంది యువరక్తమే. అందుకే ప్రమాణ స్వీకారం సైతం ఉత్సాహంగా సాగిపోయింది. ఈ ఎన్నికల్లో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించడంతో కేబినెట్ కూర్పు కూడా అతి కష్టంగా మారింది. సామాజిక సమీకరణాలు అంతకుమించి ఆ రెండు పార్టీలకు 4 మంత్రి పదవులు కేటాయించాల్సి రావడంతో చంద్రబాబుకు కత్తి మీద సామూలా మారింది. అందుకే హేమాహేమిలైన సీనియర్లను పక్కన పెట్టి మరీ కొత్త వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. సహజంగానే అసంతృప్తులు ఉంటాయి, కానీ అవేవి బయటపడకుండానే ప్రమాణ స్వీకారం సాఫీగా జరిగిపోయింది. చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రమాణం చేస్తున్నప్పుడు సభావేదిక దద్దరిల్లిపోయింది. ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక మెగా కుటుంబం అంతా తరలివచ్చింది. పార్టీల ముఖ్య నేతలు ఇతరులతో గ్యాలీలన్నీ నిండిపోయాయి. అయితే ఏపీ స్టామినాను ఈ విజయం తేల్చి చెప్పింది. గత 2 ఎన్నికల్లో ఏపీకి రాని అదృష్టం ఈసారి తలుపు తట్టింది. 2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏకపక్ష విజయం దక్కించుకుంది. అప్పట్లో టీడీపీకి వచ్చిన ఎంపీ స్థానాలు అక్కడకు రాలేదు. అందుకే విభజన హామీలు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. పోని 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కింది. అప్పుడు కూడా ఏపీ సాయం కేంద్రానికి అక్కడకు రాలేదు. అప్పుడు కూడా విభజన హామీల కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యత దక్కింది. అటు ఏపీలో వైసీపీకి 22 పార్లమెంటు స్థానాలున్నా కేంద్రంలో బీజేపీకి ఏకపక్ష మెజార్టీ ఉండడంతో ఎటు అక్కడకు రాకుండా పోయాయి. అందుకే వైసీపీ బలాన్ని కేంద్రం పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. కానీ 2024 ఎన్నికల్లో దేశ ప్రజలు విలక్షణ తీర్పిచ్చారు. బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కలేదు. ఎన్డీఏ కూటమి పరంగా అధికారంలోకి రాగలిగారు. అది కూడా టీడీపీ సాయంతోనే. అందుకే ఏపీకి ఇంత వైభవం వచ్చింది. ఎన్నడూ ఏపీ ముఖం చూడని రాజకీయ జాతీయ నేతలంతా రాష్ట్రానికి క్యూ కట్టారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీకి ఇది మహర్దశ. అందుకే విభజన హామీలతో పాటు అపరిష్కృత సమస్యల పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఎంతవరకు అన్నది తెలియాల్సి ఉంది. గత 10 సంవత్సరాల కంటే భిన్నంగా ఏపీకి న్యాయం జరిగితే రాజకీయంగా వైసీపీ, కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలు రాజకీయ సమాధి అయినట్టే. లేకుంటే మాత్రం ప్రజలకు జవాబుదారిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉండాలి. ఒకవేళ విభజన హామీలు అమలు కాకుంటే మాత్రం ఏపీలో ఆ మూడు పార్టీలకు మూడినట్టే.